ప్రెసిడెంట్ గారు కాళేశ్వర గారు ఇంకా తదితర ఎవరైతే వచ్చున్నారో వారందరికీ కూడా మీద ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క మండలం కూడా ఇదే కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అలా కొన్నారెడ్డి గారికి అట్లాగే మన ఎండివో గారి గారికి జగన్ రెడ్డి గారికి పది మంది రండి అమ్మ తర్వాత వాలంటీర్లు ఇళ్ళన్ని కూడా గుర్తించుకొని ఆ ఏరియాలో ఎవరైతే దాతలు వస్తారో వారందరినీ ఇల్లు చూపించడము మరియు వారికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి ఉద్దేశంలో నింజమూరులో ఉండేటటువంటి దాతలందరూ కూడా ముందుకు వచ్చి పేద ప్రజలకి కానీ ఇక్కడ ఉండేటటువంటి మధ్యతరగతి వారందరూ కూడా ఎటువంటి పనులకి వెళ్లకుండా ఉన్నారు అనేటటువంటి జరుగుబాటుకి ఇబ్బందిగా ఉందని పేర్కొంటూ వారు వారికి ఉన్నంతలో ఏదో ఒకటి కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ ప్రజలకి అందుబాటులో లేనటువంటి వస్తువుల్ని బయట నుంచి వాళ్ళు సేకరించి ఇక్కడ తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. ప్రజల్ని మనం కోరుకునేది ఒకటే, దీనికి మందు ఇంకా కనుక్కోనలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరింటి దగ్గర వాళ్ళుండి సమదూరం పాటిస్తూ ఏదో కాకతాళీయంగా వచ్చాము మీటింగ్ దగ్గర ఉన్నాము పోయాము అనేది కాకుండా ఇంటి దగ్గర కూడా పరిశుభ్రత పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఉంటున్నారు. ఆ ఉండేది ఏదో ఇంట్లో ఉంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. సెలవులకు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు చాలామంది. దయచేసి ఇది సెలవులు కాదు, మనకి వచ్చినటువంటి విపత్కర పరిస్థితి. అన్ని పనులు మానుకొని ఒకవైపు విద్యని మానుకొని ఉన్నాము, ఒకవైపు ఉపాధి కోల్పోయి ఉన్నాము. మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి గమనించుకొని యువత ఎవరైతే ఉన్నారో వారి పరిసరాల్ని శుభ్రం చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతను ఎరిగి ప్రవర్తించాలి. మోటార్ బైకుల మీద విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ప్రతిరోజు సలహా ఇస్తూ ఉన్నారు, బండి మీద ఒకళ్ళకన్నా అత్యవసరమైతే తప్ప వెళ్ళకూడదు అని చెప్పి తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళడము, గుంపులు గుంపులుగా ఉండడము, రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ మాట్లాడుకుంటూ కనపడము, ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణని కోల్పోయినట్లుగా భావిస్తున్నాము.